రైతు సమస్యలపై రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రైతు సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకత్వంలో రంగంపేట సెంటర్ రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు వెంటనే, పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే, పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, జై తెలుగుదేశం. మేడ పెట్టచ్చు లోపల టైప్ చేసి శాంతియుతంగా చేపట్టిన నిరసన పాదయాత్రలో అడ్డుకున్న పురుషులు రోడ్డు బయట నిరసన దర్శనం పెట్టిన గ్యాస్ పెట్టి పవర్ రంగంపేట మండలం ఏడీపీ సెంటర్లో రంగంపేట సెంటర్ ఏడీపీ రోడ్లో ఇక్కడ నుంచి ర్యాలీకి వెళ్ళి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ అవుతుందో కార్యక్రమం ముగుస్తుంది. మీరు అనవసరంగా ఇష్యూ చేసి మీరు క్రియేట్ చేస్తున్నారు తప్పించి మా సైడ్ నుంచి మేమేమీ లేదు. మేము కూల్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, రైతు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అది ఒకటే మా ఎజెండా. ఇవాళ గోవింద్ గారు చెప్పినట్టుగా మీ తల్లిలు, మీ తండ్రులు, మీ తాతలు వీళ్ళందరూ కూడా రైతులే, అందరూ రైతులే. రైతులు ఇవాళ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను శాంతియుతంగా మేము తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం నిన్న రాయలసీమ జిల్లాలో అంతా జరిగింది. ఎడ్లబళ్ళతో ర్యాలీ చేశారు, ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు,
అన్ని రకాలుగా ర్యాలీ చేశారు. రాష్ట్రంలో అక్కడెక్కడా లేని ఉత్తర్వులు తూర్పుగోదావరి జిల్లాకి ప్రధానంగా రంగంపేటకి ఎందుకు వచ్చినాయి అనేది ఎవరికి అర్థం కాదు. ఇవాళ ఉదయం పెదపూడిలో పెదపూడి ఎస్ఐ గారు అందరికీ ఫోన్ చేసి ఎవరిని ర్యాలీకి వెళ్ళొద్దని ఆయన మా ఆజ్ఞలు జారీ చేశారు. ఏ చట్టం ప్రకారం చేస్తున్నారు ఇవన్నీ అర్థం కాని పరిస్థితి. దయవించి మాకు సహకరించండి, మేము ఏ విధమైన ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మా నిరసన కార్యక్రమం విజయవంతం చేసుకుంటాం. మాకు మీరు సహకరించండి, మీకు మేము సహకరిస్తాం. ఇది మా విజ్ఞప్తి. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ రైతుకి మద్దతు ధర లేదు, అదేవిధంగా రైతులకు ఎరువులు కానీ పురుగు మందులు కానీ సబ్సిడీ లేదు. ఇవాళ మెట్ట ప్రాంతంలో ఏదైతే ఉందో వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కాలువలు కానీ డ్రైన్లు కానీ పూడికి తీతలు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతులకు చేసినవి ఏది ఇవాళ అమలు జరగటం లేదు. అదేవిధంగా యాంత్రీకరణకు సంబంధించి రైతు రథాల పేరుతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ట్రాక్టర్లు కానీ యంత్ర పరికరాలు కానీ కోత మిషన్లు కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ పథకాలన్నీ రద్దు చేశారు. ఇవాళ ఇవన్నిటితో రైతు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానమైన సమస్య ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే 77వ సర్వే చెప్పిందో ఆ 77వ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రైతు ఒక్కొక్క రైతు 254,554 రూపాయలు సగటు అప్పులో కూరుకుపోయి ఉండడం జరిగింది. అత్యధికంగా రైతు అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అత్యల్పంగా అప్పు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 26,000 మాత్రమే. అంత దారుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ధరల స్థిరీకరణకి నిధి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధమైన కార్యక్రమం చేపట్టలేదు. ఇవాళ మేము ఈ రైతు ధర్నా సందర్భంగా రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా డిమాండ్ చేసేది 5,000 కోట్లతో మద్దతు ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. ఇవాళ ఏదైతే రబీలో రైతు తీవ్రమైన మోసానికి గురయ్యి దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు రైస్ మిల్లర్లు ప్రజాప్రతినిధులు కలిసి కుంభకోణం చేశారో రైతులకు మద్దతు ధర కల్పించి న్యాయం చెయ్యాలి. అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేసి రైతు రాజ్యం తీసుకురావాలి, రైతుకు వ్యవసాయం పండగ చెయ్యాలి అని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపడితే అడుగడుగున పోలీసులను పెట్టి కార్యక్రమాన్ని అడ్డుకోవడం బహుశా బ్రిటిష్ వారి చరిత్రలో కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అంత దారుణమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మొక్కబోని దీక్షతో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.